మీరు తండ్రి ఎరిగి ఉన్నవాడు తండ్రి యేసయ్య, అతని కష్టాలను తీర్చమని వచ్చిన తండ్రి. అదే విధంగా తండ్రి యేసయ్య మిస్లీ గురించి కూడా ప్రార్థన చేసిన తండ్రి. అప్పుడు చాలా దూరంగా ఉంది తండ్రి యేసయ్య, తను ఏదో చదువుకున్న దాన్ని బట్టి తండ్రి ఉద్యోగం అనేది చేస్తున్నాడు తండ్రి. ఆ ఉద్యోగం బట్టి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. మిస్లీని ఆశీర్వదించి దీవించమని వచ్చినాడు తండ్రి. దేవా ఆ బిడ్డ గురించి నాని బాబా ఏదైతే ఆలోచించి తండ్రి యేసయ్య, ఆ బిడ్డ గురించి ఏదైతే తండ్రి యేసయ్య నాని బాబాయ్ తండ్రి సమకూర్చాలనుకుంటున్నాడు, దాన్ని బట్టి ప్రార్థన చేసినాం తండ్రి. నాని బాబాయ్ అనుకున్నదల్లా నెరవేరేటట్టు చేయమంటారు. వీరిద్దరిని దీవించండి తండ్రి. ఆ వారిద్దరికి రావాల్సిన తండ్రి వేసి ఇంకా తండ్రి వేసి ఇవ్వులను వారికి దయచేయమంటారు. ఇంకా అదే విధంగా తండ్రి వేసే నా ప్రార్థన మీరు చెంతకి చేర్చుకోమని తండ్రి. ఈ తండ్రి ఈ గృహంలో ఇంతకు ముందు అనేక మార్లు మేము ప్రార్థన చేసినాం తండ్రి. మా ప్రార్థన మళ్ళా ఆలకించమని కోరుచున్నాం తండ్రి. ఇదే విధంగా ఎన్నోసార్లు మేము ప్రార్థన పెట్టుకునే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం. అదే విధంగా ఈ సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఈ గృహంలో నోరు గుర్తి ప్రార్థన చేసి కృపను దయచేయండి. అదేవిధంగా తండ్రి గృహంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి చేసే కష్టాలను తీర్చమని కోరుచున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి చేసే వారి వారి అక్కర్లో తండ్రి మొరపెట్టుకుంటున్నాను తండ్రి. వారి అక్కర్లను తీర్చమని కోరుచున్నాం తండ్రి. వారి వారికి రావాల్సిన వారి ఈవులను వారికి దయచేయమని కోరుచున్నాం తండ్రి. అప్పుల బాధను తొలగించమని కోరుచున్నాం తండ్రి. వీరి సంపాదన నీలపాలు అయిపోతుంది తండ్రి. ఆ సంపాదన నిలబెట్టుకునే జ్ఞానము దయచేయమని తండ్రి. ఎందుకు ప్రార్థన చేసే జ్ఞానములు దయచేయమని తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు కూడా తండ్రి యేసయ్య ఆదివారం తండ్రి విశ్రాంతి దినం కాదు తండ్రి యేసయ్య. వారు తండ్రి ఆ దినమును తండ్రి నేను ఆచరించే దినముగా తండ్రి యేసయ్య వారు మార్చుకునే కృపను దయచేయమని తండ్రి యేసయ్య. ఆదివారం అంటే క్రీస్తును ఆరాధించే దినముగా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఆచరించే విధంగా మార్చుకునేటట్టు చేయమని. ఇక నుండి ఈ గృహంలో ఉండబోయే ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి యేసయ్య వారి వారి పనుల్లో ఒత్తిర్ణింపజేయమని కోరుచున్నాను తండ్రి. వారి పనులకు ఎటువంటి లోటుపాటు లేకుండా చూడమని కోరుచున్నాను తండ్రి యేసయ్య. వారికి తండ్రి యేసయ్య మంచి ఉత్తీర్ణత దయచేయమని కోరుచున్నాను తండ్రి. అదే విధంగా తండ్రి వారి తండ్రి యేసయ్య తండ్రి నాని బాబాకి రవి చెంది ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి తండ్రి యేసయ్య. అదేవిధంగా రాజేంద్ర మోహన్ తండ్రి విచేతను కూడా తండ్రి యేసయ్య వారిని దీనించి ఆశీర్వదించమని కోరుచున్నాను తండ్రి. ఈ కుటుంబం మొత్తాన్ని కూడా మీ చెత్తగా చేర్చుకోమని కోరుచున్నాను. ఈ కుటుంబం మొత్తం కూడా తండ్రి యేసయ్య మారి తండ్రి శరీరపు రక్తం పుచ్చుకుంటున్నారు తండ్రి. అదే విధంగా తండ్రి యేసయ్య ఈ బాప్తిసం కార్యక్రమం తండ్రి యేసయ్య ఈ బాప్తిసం తీసుకొని కాదండి. ఏదైనా తెలిసి తెలియక చిన్న పొరపాటు చేసినట్టు క్షమించండి తండ్రి. వారికి మీ రాజ్యంలో చోటు వచ్చండి తండ్రి యేసయ్య. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి యేసయ్య ప్రతి ఆదివారం మీ సన్నిధిలో మోకరించే జ్ఞానము దయచేయండి. ప్రతి దినము గృహంలో తండ్రి యేసయ్య ప్రార్థన పెట్టుకునే కృపను దయచేయండి తండ్రి యేసయ్య. వారు నిత్యము నిలువగా ఆరాధించే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. అదే విధంగా మమ్మల్ని తండ్రి యేసయ్య ప్రార్థనలు నడిపిస్తున్న నాణ్యము తండ్రి. ఆ బిడ్డ తండ్రి చేసే రాలేని పరిస్థితుల్లో కూడా తండ్రి చేసే ఆ బిడ్డ ఎన్నో అడ్డంకులు తండ్రి చేసే తొక్కి ముందుకు వస్తున్నారు తండ్రి. అదే విధంగా తండ్రి రాకపోతే తోడుగా ఉన్నాను తండ్రి. సన్నిధి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సన్నిధికి కావాల్సిన ఈవులను దయచేయండి, ఆర్థిక సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మా సన్నిధి కొరకు గుడ్డెళ్ళు విప్పే కృపణ ఆలోచన జ్ఞానములు దయచేయండి. అదేవిధంగా మా సన్నిధిలో తండ్రి ఏ అయితే లోటుగా ఉండయో తండ్రి యేసయ్య, యవనస్తులు కూడా ముందుకు వచ్చి తండ్రి యేసయ్య, మాకు తోచినది మాకు తండ్రి తగినది మేము కూడా తండ్రి యేసయ్య వాటిని పూరించుకునే జ్ఞానం దయచేయమని కోరుచున్నాను తండ్రి యేసయ్య. అదేవిధంగా తండ్రి యవనస్తులు పూరికను తండ్రి, అదేవిధంగా బుధవారం తండ్రి నేను ఆరాధించే పూరికలు పెట్టుకోవాలని తండ్రి యేసయ్య ఆలోచన కలిగి ఉన్నాను తండ్రి. దాన్ని ముందుకు నడిపించమని కోరుచున్నాను తండ్రి యేసయ్య. అదేవిధంగా ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తుడు తండ్రి యేసయ్య ఎరిగి ఉన్నారు తండ్రి. మారు మనసు పొంది బాప్తిసం పొంది కృపను దయచేయమని కోరుచున్నాను తండ్రి యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి యేసయ్య ప్రతి దినము నీ వాక్యము చదివి తండ్రి యేసయ్య నేను ఎరిగి ఉండే కృపను దయచేయమని కోరుచున్నాను.